గుజరాత్ అలాగే చెన్నై జట్ల మధ్య ఈ రోజు జరగబోయే ఫైనల్ పోరు నిజంగా ఆసక్తికరంగా మారింది అటు గుజరాత్ జట్టు ఇటు చెన్నై జట్టు ఈ లీగ్ మొత్తం అంతా గనక గమనించినట్టే అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్ తో అదరగొడుతూ వచ్చాయి ఇక మొన్నటికి మొన్న మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ లో గుజరాత్ జట్టును చాలా ఘనంగా ఓడించి చెన్నై జట్టు మొదటిగా అడుగు అడుగుపెట్టింది ఈ నేపథ్యంలో ఇప్పుడు గుజరాత్ జట్టు గెలుస్తుందా లేకపోతే చెన్నై జట్టు గెలుస్తుందా అంటే ఆన్సర్ చాలా ఈజీగా కనిపిస్తోంది గుజరాత్ జట్టు మెయిన్ గా రాణిస్తోంది అంటే ముఖ్యంగా బ్యాట్స్మెన్స్ లో మొదటి శుభ్మన్ గిన్ సెకండ్ విజయశంకర్ అని చెప్పొచ్చు అయితే శుభ్మన్ గిన్ ను అవుట్ చేయడం కోసం ఇప్పుడు ధోని సేనా చాలా అత్యద్భుతమైన వ్యూహం ఎందుకంటే శుభమన్ గిల్ అవుట్ అవడంతో వాళ్ళకి పరుగుల వరద అనేది ఆగిపోవటమే కాకుండా మానసికంగా కూడా వాళ్ళు కాన్ఫిడెన్స్ ని కోల్పోతారు దాంతో ఇప్పుడు శుభమన్ గిల్ అవుట్ చేయడం కోసం ధోని దగ్గర ఒక బ్రహ్మాస్త్రం అయితే సిద్ధంగా ఉంది ఇప్పటి వరకు పదహారు మ్యాచ్లు ఆడిన శుభమన్ గిల్ ఎక్కువగా తన మ్యాచెస్ లో తడబడుతోంది స్వింగ్ బౌలింగ్ లో మొదటగా రెండవది ఎడమ చేతి స్పిన్ బౌలింగ్ లో కూడా చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాడు అంటే స్వింగ్ బౌలర్లు ఇటు ఎడమ చేతి వాటం స్పిన్ బౌలర్ ను ఎదుర్కోవడంలో శుభమన్ గిల్ చాలా అంటే చాలా కష్టాన్ని పడుతున్నాడు ఉదాహరణకి యజ్వేంద్ర చాహల్ సునీల్ నరేన్ అలాగే కృణాల్ పాండ్య వీళ్ళందరి బౌలింగ్ లో కూడా అవుట్ అవుతూ వచ్చాడు శుభ్మన్ గిల్ అయితే ఇక ఈ నేపథ్యంలో చెన్నై జట్టు ఎక్కువగా ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేసేది శుభ్మన్ గిల్ విషయంలోనే అయితే పవర్ ప్లే లో గనక శుభ్మన్ గిల్ ను అవుట్ చేసినట్టయితే ఆ కాన్ఫిడెన్స్ పోయి గుజరాత్ జట్టు వరుసగా తప్పిదాలు చేస్తూ ఉంటుంది దాంతో ఇప్పుడు రవీంద్ర జడేజాని అంటే ఎడమ చేతి వాటం స్పిన్ బౌలింగ్ తో పాటుగా దీపక్ చాహర్ ని కూడా రంగంలోకి దింపుతున్నాడు ధోని అయితే వీళ్ళిద్దరిని చాలా అంటే చాలా క్యాలిక్యులేటెడ్ బౌలింగ్ అంతే అంతేకాకుండా ఏ ఓవర్లో ఏ బౌలింగ్ చేయిస్తే శుభమన్ గిల్ అవుట్ అవుతాడు ఏ రకంగా గుజరాత్ జట్టు పరుగులు తీయకుండా ఆపుతుంది అనే విషయం పైన ఇప్పుడు ధోని చాలా ఎక్కువగా అనాలిసిస్ చేస్తూ తమ జట్టుకు కోచింగ్ ఇస్తున్నాడు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి